బిగ్ బాస్ 5లోకి షర్ముఖ్ జస్వంత్ కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తుంది. దానికి గల కారణం ఏంటంటే షర్ముఖ్ జస్వంత్ ఈ మధ్య కాలంలో సూర్య అనే ఎపిసోడ్తో మన ముందుకొచ్చాడు. సూర్య అనే ఎపిసోడ్ ఎప్పుడు వచ్చినా యూట్యూబ్ ట్రెండింగ్లో మొదటి స్థానంలో ఉంటుంది. అదేవిధంగా వారానికి ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వచ్చే సూర్య ఎపిసోడ్ ఈ మధ్య కాలంలో చాలా వరకు గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్కి గల కారణం స్టార్మా నుంచి ఆఫర్ రావడమే అని తెలుస్తుంది. ఎప్పుడైతే స్టార్మా బిగ్ బాస్ 5లోకి షర్ముఖ్ అడుగు పెడతాడో అప్పుడే కొన్ని ఎపిసోడ్లు రిలీజ్ చేయాలని భావిస్తున్నారంట. బుల్లితెర యాంకర్ వర్షిని కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ అమ్ముడుకు ఎటువంటి ఆఫర్స్ వచ్చినా వద్దంటుందంట. దానికి గల కారణం స్టార్మా నుంచి అనేకమైన ఆఫర్లు అడగడం, అదేవిధంగా వాళ్ళు ఓకే చెప్పడం, ఆ తర్వాత ఈమె బిగ్ బాస్ 5కి ఓకే చెప్పేయడం అలా అలా జరిగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ 5లో ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది వర్షిణి. సోషల్ మీడియాలో వర్షిణికి బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ యాంకర్లో రవి కూడా ఒకరిని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంతేకాదు ఎప్పటి నుంచో తన కళ నెరవేరిందని చెప్పాలి. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు రవి. అలాంటి ఇంటర్వ్యూలో రవి ఈ విధంగా చెప్పుకొచ్చాడు, బిగ్ బాస్ అవకాశం నాకినక వస్తే నేను వెళతాను కానీ కొట్లాడను, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాను, కొట్లాడితే పేరు పోతుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తే పేరు పోయినా పర్వాలేదు కానీ అనేక మందిని నవ్విస్తూ ఉంటానని చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రవి బిగ్ బాస్ సీజన్ 5కి ఎంట్రీ కాబోతున్నాడు. మరి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాడో ముందు ముందు చూడాలి. తన గొంతుతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ మైమర్పించి అనేక మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లి ఇప్పుడు బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అవ్వబోతుంది. అంతేకాదు ఇదివరకు బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన మంగ్లి ఇప్పుడు బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అవ్వబోతుంది. మరి బిగ్ బాస్ 5లో ఎంటర్ అవుతున్న మంగ్లి ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.